Hi friends, name me Dr. G. Satyanarayana, sports physiotherapist, exercise and fitness expert from Warangal. Today's video ద్వారా నేను మీకు diabetic footwear, orthopedic footwear, ఇవి ఎలా ఉంటాయి, దేని కోసం యూజ్ చేస్తారు అనే విషయాల గురించి నేను మీకు తెలియజేస్తాను. Diabetic footwear అనేది చాలా మందికి తెలిసింది, ఎందుకంటే డయాబెటీస్ ఉన్నవారు కంపల్సరీ చెప్పులను వాడాల్సి వస్తుంది. కళ్ళకు స్పర్శ ఉండదు కాబట్టి స్పర్శ లేనప్పుడు కళ్ళకు ఏమైనా కుచ్చుకున్నా ఏమైనా పుండ్లు అవుతాయి అనే భయంతోనే కళ్ళకు కంపల్సరీ చెప్పులు వాడాలి అనేది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తాడు. ఆ డాక్టర్ దగ్గరే ఆ ఎంసీఆర్ ఫుట్వేర్ అనేది దొరుకుతాయి కాబట్టి అవి రెగ్యులర్గా వాళ్ళు వాడుతూ ఉంటారు. అలాగే ఆర్థో ఫుట్వేర్ అంటే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర దొరికే ఫుట్వేర్ అన్నమాట. ఈ ఆర్థోపెడిక్ ఫుట్వేర్ అనేవి జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, మడమ నొప్పి, మోకాళ్ళ నొప్పి, పాదములు నొప్పి, ఆయనలు, గుర్రమూతులు అనే వాటి గురించి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారు డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ఇట్లాంటి ఆర్థోపెడిక్ ఫుట్వేర్ ధరించాలని అడ్వైజ్ చేస్తాడు. అవి వాడడం వల్ల వాళ్ళు కొంతవరకు రిలాక్సేషన్ ఫీల్ అవుతూ ఉంటారు, పెయిన్ ఫ్రీగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ ఆర్థో ఫుట్వేర్ ఆ తర్వాత డయాబెటిక్ ఫుట్వేర్ ఒకటే రకమా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ ఆర్థోపెడిక్ ఫుట్వేర్, డయాబెటిక్ ఫుట్వేర్ అనేవి ఒకే మెటీరియల్తో తయారు చేయబడి ఉంటాయి. అవి ఎంసీఆర్ లేదంటే ఎంసీపి. ఎంసీఆర్ అంటే మైక్రో సెల్యులాయిడ్ రబ్బర్ అంటారు, ఎంసీపి అంటే మైక్రో సెల్యులాయిడ్ పాలిమర్ అనేది మెటీరియల్తో తయారు చేయబడి ఉంటుంది. ఏ విధమైన మెటీరియల్ అయినా కూడా పాదంకు కుషనింగ్ ఎఫెక్ట్ ఇచ్చే మెటీరియల్ ఫుట్వేర్ ఈ ఎంసీఆర్ అండ్ ఎంసీపి. డయాబెటిక్ ఫుట్వేర్ ఇన్నర్ లేయర్ అనేది చాలా స్మూత్గా ఆ తర్వాత సాఫ్ట్గా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే పాదం మీద ఏమాత్రం ప్రెషర్ పడకుండా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. కానీ ఆర్థో ఫుట్వేర్లో ఏవైనా యూజ్ చేయొచ్చు. డయాబెటిక్ ఫుట్వేర్ అనేవి వాడే వాళ్ళలో కంపల్సరీ సాక్స్ వేసుకొని ఆ చెప్పులు వేసుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే సాక్స్ ప్రొటెక్షన్ చేస్తుంది. ఈ డయాబెటిక్ ఫుట్వేర్ను ఆర్థో ఫుట్వేర్ను చాలా రకాల కంపెనీలు తయారు చేస్తున్నాయి. మార్కెట్లో ఎన్నో రకాలు ఉన్నవి. ఏవైనా కూడా మీరు మీ కాలుకు కరెక్ట్గా ఫిట్ అవుతున్నాయా, ఆ తర్వాత నడిస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేది టెస్ట్ చేసుకున్న తర్వాత కొనుక్కోవడం మంచిది. డయాబెటీస్ ఉన్నవారు మాత్రం కంపల్సరీ ఎక్కువ జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది. లేదంటే ఒక్కసారి కనుక ఏదైనా పుండు లాంటిది కనుక మొదలైతే మాత్రం అది గ్యాంగ్రీన్ అయి కాలు తీసేసే లెవెల్ వరకు పోతుంది. కాబట్టి మీరు పాదంకు చెప్పలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి.